వీడియో తీయడానికి తమ్ముడే బాగా హెల్ప్ చేశాడు నాకు బైక్ స్కూటీ మీద. నీళ్ళున్నాయని చెప్పేసి నేను బైక్ అక్కడే పెట్టేసి వచ్చాను. నేను ఇక రోడ్డు అంతా ధ్వంసం అయిపోయింది చూడు ఎట్లా ఉందో. మొన్న ఈ పోలీస్ స్టేషన్ అయితే అసలు కనిపించలా, పైదాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీరన్నీ లాగేసినాయి, మోటార్లు పెట్టి లాగేస్తున్నారు అక్కడికక్కడ. వాటర్ అంతా ఫుల్ తగ్గిపోయినాయి. మొన్న ఇవన్నీ ఫుల్గా వాటర్ ఉంది ఈ సెంటర్ మొత్తం. ఇంజన్ పెట్టి ఫుల్గా తోడేస్తున్నారు బయట. తమ్ముడు ఆగుతాము, నువ్వు ఇబ్బంది పెట్టద్దు, నువ్వు రాలేవేమో. ఇక్కడ నేను దిగిపోయి వేరే దాన్ని లిఫ్ట్ అడుగుతా పోనీ. అటు నుంచి వెళ్తుందా పోనీ? అటు నుంచి వెళ్దామా? ఇదంతా బాగా నీళ్ళు ఉన్నా. అటు నుంచి రోడ్ లోడ్ చేశారు బియ్యం కట్లన్నీ ఇవ్వడానికి. ఇవి కూడా బియ్యం కట్టలు కదా. వాటర్ అంతా ఫుల్ తగ్గిపోయినాయి. మొన్న ఇవన్నీ ఫుల్గా వాటర్ ఉంది ఈ సెంటర్ మొత్తం. ఇంజన్ పెట్టి ఫుల్గా తోడేస్తున్నారు బయట. వాటర్ మొత్తం బయటికి తోడేస్తున్నారు. మొన్న చూస్తే అసలు ఫుల్గా ఇదంతా వాటర్ ఈ చివరి నుంచి వచ్చేవరకు. ఈరోజు పర్వాలేదు, అంతా రోడ్లు కనిపిస్తున్నాయి. మొన్న అయితే అసలు ఇదంతా జలమయం అయిపోయింది. మొన్న అయితే ఈ సట్ట పైన ఈ డివైడర్ ఉంది చూడండి, దాని దాని దాకా తనక తనకలాడుతున్నాయి నీళ్లు. రోడ్డు కనిపించదు అసలు, మోకాళ్ళు లోతు పైన ఇవి కనపడతా అసలు. ఈ రోజు బాగానే ఉంది కొద్ది కొద్దిగా. ఆ చివరి నుంచి ఈ చివరికి ఒకటే నీళ్ళే ఇప్పుడు బాగా క్లియర్ అయిపోయింది, తగ్గిపోయింది. అసలు షాపులు రోడ్డు మీద నీళ్ళన్నీ ఫుల్ అయిపోయినాయి. మా పైపు లోడ్ సెంటర్ మొన్న ఇక్కడ ఆగాం. ఇది ఈ NTR ఈ సెంటర్ దగ్గర ఆగాం మొన్న. అసలు నీళ్లు ఇక్కడ దాకా వచ్చేవరకు కూడా నీళ్ళే ఉన్నాయి. మొన్న ఇవన్నీ మొత్తం మొన్న ఉల్లుగా వాటర్ ఉన్నాయి, మొత్తం తగ్గిపోయినాయి. కరోనా టైం నుంచి స్టార్ట్ చేసాము. ప్రతిరోజు మా ఇంటి దగ్గర 30 మందికి పెడతాము. ఇప్పుడు 9వ రోజు అండి, 9 రోజుల నుంచి 9 డేస్ నుంచి కంపల్సరీ రోజు వస్తున్నారు. వెరీ గుడ్. మీకు తెలుసు అమ్మా.
మనం చూస్తే ఎంత అదుమయమైపోయినాయి ఇప్పుడు, మొత్తం క్లియర్ అయిపోయినాయి వాటర్ మొత్తం. ఈ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అటు మైలవరం హైదరాబాదు ఆ రూట్ మొత్తం తెలియదంతా మొత్తం బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అసలు ఇవేం కనిపించలేదు రోడ్లు, అసలు ఏం కనిపించలేదు. పోలీస్ స్టేషన్ మొన్న ఈ పోలీస్ స్టేషన్ అయితే అసలు కనిపించల, పైదాకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నీరన్నీ లాగేసినాయి, మోటార్లు పెట్టి లాగేస్తున్నారు అక్కడికక్కడ. మోటార్లు పెట్టి లాగేస్తున్నారు. వీడియో తీయడానికి తమ్ముడే బాగా హెల్ప్ చేశాడు నాకు బైక్ స్కూటీ మీద నీళ్ళు ఉన్నాయని చెప్పేసి నేను బైక్ అక్కడే పెట్టేసి వచ్చాను. నేను మా తమ్ముడు లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేస్తున్నాడు, ఇవన్నీ చూపి చూపించాను. ఇక ఈ రోడ్డు అంతా ధ్వంసం అయిపోయింది చూడు ఎట్లా ఉందో. మొత్తం ఈ రోడ్ లేదు, వన్ వే అనమాట, ఇటు ఇటు నుంచి వెళ్ళాలి. తమ్ముడు ఆగి, తమ్ముడు నువ్వు ఇబ్బంది పడద్దు, నువ్వు రాలేమేమో ఇక్కడ. నేను దిగిపోయి వేరే దాన్ని లిఫ్ట్ అడుగుతా పోని. వెళ్తుందా అటు నుంచి? వెళ్తుందా పోని అటు నుంచి వెళ్దామా? ఇదంతా బాగా నీళ్ళు ఉన్నాయి. అటు నుంచి అటు నుంచి రోడ్ ఉంది కదా, ఈ పెట్రోల్ బంక్ మీదకి వెళ్ళి అప్పటికి వెళ్తాం. ఇంకా మురికి మెల్లు వచ్చేస్తున్నాయి వాటర్ కూడా బాగా. థ్యాంక్స్ తమ్ముడు. రోడ్ అంతా ధ్వంసం అయిపోయింది మొత్తం. ఇవన్నీ రిపేర్లు ఎన్ని కోల్పోవాలంటే చేయడం చాలా సేపట్టింది. కాకపోతే చాలామంది దాన డొనేషన్ చేశారు, అందరూ స్పందించారు, అందుకని ఇంత త్వరగా ఇది అవుతుంది. పెద్ద పెద్ద ఇంజన్లు పెట్టి కవర్ చేస్తున్నారు, మొత్తం తోడేస్తున్నారు వాటర్. ఆ రకంగా తోడకపోతే అవదు. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, మొన్న ఇక్కడ నుంచి ఆపేశారు ట్రాఫిక్, పోలీసు వాళ్ళు లోపలికి అయితే వెళ్ళనిలే అలో చేయలే పోలీసు వాళ్ళు. ఎంత వాటర్ ఇవన్నీ వాహనాలు నడుస్తున్నాయి.